సినిమాకు టికెట్ ధరలు పెంచుతారు. అలాంటిది అన్నదాత వెతలు ఎందుకు పట్టవు? అది కూడా ఓ పథకం ప్రకారం ధర తగ్గించడానికి ప్రయత్నిస్తారా? ఏంటిది మీరు చేసే కక్కుర్తి పనుల వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? ఎందుకు ఇలా చేస్తున్నారంటూ ఏపీ తెలంగాణ వ్యాప్తంగా మిర్చి రైతులు భగ్గుమంటున్నారు. పంట పండించింది మంట పెట్టుకోవడానిక అంటూ ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా మిర్చి రైతు ఆగ్రహ ఆవేశాలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రకాశం జిల్లాలో ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. మిర్చి పండించిన పాపానికి అప్పుల పాలై పంట చేతికొచ్చినా సరైన ధర పలక్క తనకు తాను ప్రాణాలు తీసుకున్నాడు. కర్నూలు జిల్లాలోనూ ఒక మిర్చి రైతు సూసైడ్ చేసుకున్నాడు. పోయినేడు మిర్చికి మంచి గిట్టుబాటు ధర దొరకటంతో కౌలుకు తీసుకుని మరీ పండించిన ఈ రైతన్న పీకలోతు అప్పుల్లో కూరుకుపోయాడు. పెట్టిన పెట్టుబడి చేతికి రాకపోవడంతో చేసేది లేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటు ఏపీలోనే కాదు అటు తెలంగాణలోనూ మిర్చి పంటలు ఇంతెత్తున ఎగసిపడుతున్నాయి. ఎండాకాలం నెలలాగా తాము పండించిన పంటల ధరలు పాతాళానికి పడిపోతుంటే చూస్తూ ఓర్చుకోలేకే ఖమ్మం మార్కెట్ యార్డ్ మీద దాడికి దిగారు, రసాభాస చేశారు. అటు గుంటూరులోనూ మిర్చి మంటలు ఆకాశానికి ఎగిశాయి. తోడ్పాటు పేరిట నిండా ముంచారని భగ్గుమంటున్నారు గుంటూరు మిర్చి రైతులు. మార్కెట్ యార్డు పాలక మండలి, వ్యాపారులు, దళారులతో కుమ్ముక్కై తమను నష్టపరుస్తున్నారని తీవ్ర ఆగ్రహ ఆవేశాలను వ్యక్తం చేస్తున్నారు. పథకం పెట్టింది మంచిదేలే కానీ దాన్ని చాలా వరకు దుర్వినియోగం చేస్తున్నారు. అది పథకం పెట్టకపోతే 7000 మీరు పథకం పెట్టినాక అది 4000కి వచ్చింది. అది 7000 మొదటి ధర ప్రకటిస్తే ఈ 1500 ఏమి ఎటువంటి ఉపయోగం లేదు సార్. ఈ 1500 కమిషన్ ఏజెంట్ వీళ్ళే తినిపోతున్నారు సార్. 1500 పథకం ప్రవేశపెట్టక ముందు ఒక 10 రోజుల క్రితం 5000 నడిచిందండి 334 వెరైటీ. ఈ రోజున 2000 నుంచి 2800 అడుగుతుండ్రు. తగిన ధర పలకపోవడంతో గుండె మండిన ఖమ్మం జిల్లా రైతన్న తమ తడాకా ఏమిటో చూపారు. అరగంట పాటు రాళ్ల వర్షం కురిపించారంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇంత కష్టపడి పండిస్తే పలికే ధరలివ్వా, 30 బస్తాల మిర్చిని మార్కెట్కు తీసుకురావడానికే 3000 చెల్లించాల్సి వస్తుంటే ఇక రైతుకు మిగిలేదంతా? 30 బస్తాల మిర్చి ఏరడానికి కూలీలకు 23000 అవుతుంటే అవే బస్తాల్ని మార్కెట్కి చేర్చాక వచ్చేది 30000. ఒక కుటుంబంలో 4 కూలి పనులకు వెళ్తే ఇంతకన్నా ఎక్కువ డబ్బులు వస్తాయి. ఇంతటి దానికి పంట పండించడం ఎందుకు అనేది రైతన్నల ఆవేదనగా తెలుస్తోంది. 2000 నుంచి 2800 అడుగుతుండ్రు. 2800 అంటే కోసిన కూలి కూడా రాదు. రైతులు ఏం చేయాలంటే ఆత్మహత్యలు చేసుకోవాలి. ఇవాళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. పెట్టుబడి ఎకరానికి వచ్చేసి 100000 రూపాయలు అవుతుంది, 150000 అవుతుంది కూలి ఖర్చులు కలుపుకొని. 20 క్వింటాల మిరగాలు తెస్తే 1550000 కడుతుండ్రండి, 100000 రూపాయలు ఎకరానికి దానికి వస్తుంది. రైతు ఏం చేయాలండి పరిస్థితిలో? ఖమ్మం వ్యవసాయ మార్కెట్ వారంలో 3 రోజులు సెలవులిస్తుంది. ఎందుకు సెలవులిస్తున్నారో తెలియడం లేదు. గత 10 రోజులుగా జెండాపాట పాడలేదు. ఎందుకు పాడటం లేదో అర్థం కాదు. రోజు మార్కెట్ తెరిచి ఉంచితే ఇంత గందరగోళం ఉండదు. ఎందుకు ఇన్నేసి సెలవులు ఇస్తున్నారు? పాట ఎందుకు ఆపుతున్నారు? ఇందులో దాగిన మతలబ్బేంటన్నది రైతన్నలను పట్టి పీడిస్తున్న ప్రశ్న. నిన్న సెలవు ఇచ్చారు ప్లీనరీ కోసం, నిన్న సెలవు ఇచ్చారు. అసలు ప్లీనరీని రైతులకు దీనికి సంబంధం ఉందా? గత 20 రోజులుగా 12 రోజులు కూడా ఈ మార్కెట్ నడవలే, రోజు సెలవే. అంటే ఈ మార్కెట్ ఎందుకున్నట్టు? మిర్చి కొనడానికా లేకపోతే వేరే దానికా? అంటే ఈరోజు వీళ్ళు కొనుగోలు చేయకపోవటం వల్ల, నిత్యం సెలవులు ఇవ్వటం వల్ల, నిన్న పెద్ద ఎత్తున రైతుకు ఏదో మేము ఎకరానికి 4000 ఉద్ధరిస్తున్నామని చెప్తున్నారు. రైతులు భిక్ష అడగట్లేవుడు. నీ పండించిన పంట గిట్టుబాటు ధర ఏమంటున్నారు? నువ్వు ప్రభుత్వం మీరు పత్తి సాగు చేయొద్దు, కందులు సాగు చేయండి, పెసలు సాగు చేయండి, మిర్చి సాగు చేయండి అని ప్రభుత్వం చెప్తే ఈరోజు ఒక్కరోజే 120000 క్వింటాల మిర్చి ఖమ్మం మార్కెట్కి వచ్చింది. మరి ప్రభుత్వం ఏం సమాధానం చెప్పాలా? కర్నూలు జిల్లాలోనూ ఇంతే మిర్చి పంటలు ఎగసిపడుతున్నాయి. ఈ జిల్లాలో మిర్చి పంట సాధారణంగా 40000 ఎకరాలకు సాగు చేస్తారు. గత ఏడాది రికార్డు స్థాయిలో 12000కు పలికింది మిర్చి. దీంతో ఈ ఏడు 65000 ఎకరాలకు మిర్చి సాగు చేశారు. ఎకరాకు 100000 వరకు ఖర్చు చేశారు. ఇదే ఖర్చు కౌలు రైతులకు 120000 వరకు తూగుతుంది. ఎకరాకు 20 నుంచి 25 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. పోయినేడాది ఇదే మిర్చి కర్నూలు మార్కెట్ యార్డుకు 7000 క్వింటాళ్ల వరకు వస్తే ఈ ఏడు ఇప్పటికే 23000 క్వింటాళ్లు వచ్చి చేరాయి. దీంతో ఇక్కడ మిర్చి మంట మొదలైంది. డిమాండ్ కన్నా మించి సప్లై కావడంతో పంట ధర పలకటం లేదు. రైతుకు నష్టాలు తప్పటం లేదు. ఏపీ గవర్నమెంట్ మిర్చి రైతుని ఆదుకోవటానికి ప్రవేశపెట్టిన తోడ్పాటు పథకం
దళార్లు వ్యాపారులకు కలిసొస్తుండటంతో రైతు నిండా మునగాల్సిన పరిస్థితి. క్వింటాల్కు 1500 మేము సపోర్టింగ్గా ఇస్తాం మార్కెట్ ధర కంటే అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ విధంగా ఇవ్వాలంటే దాదాపు 64 లక్షల క్వింటాల్స్ ఉంటుంది. ఈ 64 లక్షల క్వింటాల్స్కు 1500 ప్రభుత్వం ఇవ్వాలంటే దగ్గర దగ్గర 1000 కోట్లు అదనంగా చెల్లించాలి రైతులకు. ఆ పరిస్థితి లేదు. ఈరోజు ఏదైతే చెస్ట్ కలెక్ట్ చేస్తున్నారో గుంటూరు మార్కెట్ యార్డ్లో అది దాదాపు 50 కోట్లు మాత్రం ఉంటుంది. ఆ 50 కోట్లలో ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. 50 కోట్లు ఇస్తే 1000 కోట్లకు ఏ మూలకైతుందో ఆలోచించేయాలి. అది కూడా ఇంతవరకు 1 రూపాయి కూడా ఏ రైతు కూడా ప్రభుత్వం నుంచి అదనంగా చెల్లించిన దాఖలాలు లేవని కూడా మీకు మనం చేస్తా ఉన్నాను. మద్దతు ధర లేక అప్పుల పాలైపోయి ఆత్మహత్య చేసుకోవడం రైతాంగానికి మీరు ఆకాశాన్ని అరచేతిలో పెడుతున్నట్టున్నారు. ఏమిటి, ఎరువులు ఉచితంగా ఇస్తాం, పేరుకుపోయిన 30,000 వడ్డీ రూపాయలు ఏదైతే ఉందో ఆ ప్రస్తావన కానీ ఎప్పుడు ఇస్తామనేది కానీ ఊరట కలిగించే విధంగా కానీ మాట్లాడని మీరు ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను మానవతా దృక్పథంతో కలిసి ఓదార్చలేని దయనీయమైన స్థితిలో ఉన్న మీరు ఎరువులు ఆశ చూపి ఎప్పుడయ్యా ఎరువులు ఇచ్చేది? ఇటు తెలంగాణలో ఖమ్మం, వరంగల్, అటు ఏపీలో గుంటూరు, కర్నూలు మార్కెట్లలో మిర్చి మంటలు తీవ్రంగా ఎగుస్తున్నాయి. సరైన గిట్టుబాటు ధర లేకపోవడంతో కొందరు రైతులు ఆత్మహత్యలు సైతం చేసుకోవటం ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తోంది. మిర్చి రైతు కడుపు మండిపోతోంది. నానాటికి తీసుకట్టుగా మారిన ధరలను చూస్తుంటే రైతు గుండె భగ్గుమంటోంది. మద్దతు ధర దొరకపోవడంతో రైతు ఆవేశం కట్టలు తెగుతోంది. అందుకు ఖమ్మం మార్కెట్ యార్డులో జరిగిన గొడవే ఉదాహరణ. ఆరుగాలం కష్టపడి పండించిన కలల పంట, ఈ పంట కానీ అనుకున్న ధరకు అమ్ముడైతే ఎన్నో కష్టాలు తీరుతాయన్న ఆశ. కానీ ఈ ఆశ నిరాశ కావడంతో ఆగ్రహం పట్టలేకపోయాడు ఖమ్మం మిర్చి రైతు. మా ఆశల్ని అడియాసలు చేస్తారా అంటూ ఆగమాగం చేశారు మిర్చి రైతులు. రాళ్లు రువ్వి మార్కెట్ యార్డుపై విరుచుకుపడ్డారు. మిర్చి ధర క్వింటాల్కు 3000కు పడిపోవడంతో రైతుల కడుపు మండిపోయింది. వ్యాపారులు రోడ్ల మీద కొనుగోలు జరపడంతో రైతుల ఆవేశం కట్టలు తెంచుకుంది. దీంతో తూకమేస్తున్న కాటాల్ని తగలబెట్టారు. మార్కెట్ కమిటీ చైర్మన్ ఆఫీసును చుట్టుముట్టి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. కోపం కొద్దీ రాళ్లు రుబ్బారు. ఉదయం నుంచి ఆందోళన చేస్తున్న ఒక్క అధికారి కూడా తమ గోడు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిర్చి యార్డు పాలక వర్గం అధికారులు కుమ్ముక్కయ్యారనేది వీళ్ల ఆరోపణగా తెలుస్తోంది. రైతుల ఆందోళన గురించి తెలుసుకున్న పోలీసులు మార్కెట్కు చేరుకుని పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నించారు. మద్దతు ధర 10,000కు పెంచాలనేది రైతుల డిమాండ్గా తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో మిర్చి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ధరలు పడిపోయాయి. ప్రభుత్వాలు కూడా ఉలుకు పలుకు లేకుండా ఉండటంతో దళారుల దోపిడీకి అంతుండటం లేదు. గత ఏడాది 12,000 పలికిన ధర ప్రస్తుతం 3,000కు పడిపోవడంతో ఏం చేయాలో అర్థం కాని దుస్థితి. ఈ ఒక్క ప్రాంతంలో పరిస్థితి మాత్రమే కాదు, గుంటూరు, ఖమ్మం, వరంగల్ మిర్చి యార్డుల్లో రైతులు రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు. ఖమ్మం మార్కెట్ యార్డులో ఒక్క సమయంలో మిర్చి ధర 1500కు పడిపోయిందని సమాచారం. అందుకే మిర్చి రైతు కడుపు మంట ఇంతిలా ఎగసిపడిందని అంటున్నారు.
రైతులు ఇలా రోడ్డును పడి ధరో లక్ష్మణ అంటుంటే వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రులు కానీ ఉన్నతాధికారులు కానీ స్పందించడం లేదు. దీంతో ఖమ్మం మార్కెట్ యార్డ్ రైతులు తిరగబడ్డారని తెలుస్తోంది. మా పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే మంత్రులేం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేయటం రైతులు వంతవుతోంది. 200 బస్తాలు తెచ్చా సార్, 2500కి 3000కి అడుగుతున్నారు సార్. మరి దారుణం అడుగుతున్నారు సార్, జెండపాట లేదు ఏం లేదు సార్, వాళ్ళ ఇష్టం. 2500 అడుగుతున్నారు సార్, మరి దారుణంగా సార్. ఎర్ర బంగారం తమ బతుకును బంగారం చేస్తుందని ఆశిస్తే నష్టాల ఘాటు తగులుతోందని ప్రతి రైతు వాపోవటమే కనిపిస్తోంది. సరైన ధర పలక్కపోవడంతో ఇటు అమ్మలేక అటు ఇంటికి పట్టుకెళ్లలేక దాచిపెట్టడానికి కోల్డ్ స్టోరేజీల్లో స్థలం లేక ఆ బాధ వర్ణనాతీతం. మా పరిస్థితులు దారుణమైన స్థితికి ఉన్నాయి. కొనుగోలు ధరలు లేవు. 2000 నుంచి 3000 వరకు అడుగుతున్నారు. ఇక్కడ ఏసీకి వస్తే ఏసీలో కూడా పెట్టుకునే అవకాశాలు దొరుకుతలేవు. మమ్మల్ని ఎవరు ఏమి చూస్తలేరు. నీళ్లు నిప్పులు కూడు లేక ఇక్కడ వచ్చి మేము 6 దినాలు అయింది. ఖమ్మం జిల్లాలో 740,000 ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. దీంతో దిగుబడి భారీగానే పెరిగింది. దీంతో ఖమ్మం మార్కెట్ యార్డుకు రోజుకు 50,000 బస్తాలకు పైగా వచ్చిపడ్డాయి. ఈ యార్డు పరిమితి కేవలం 30 నుంచి 40 వేల బస్తాల వరకే. దీంతో మార్కెట్ బయట రోడ్ల మీద కూడా మిర్చి నింపుతున్నారు రైతులు. ఏం చేయాలి, పండింది అంతంత పంట, అది కూడా అమ్ముకోవడానికి నానా పొడవాట్లు పడుతున్నాము. కానీ ఎవరు వ్యాపారస్తులు రావట్లేదు, గవర్నమెంట్ అనేది కూడా సహకరించట్లేదు. అది మేము మద్దతు ధర మాకు కనీసం 8,000 9,000 అన్న పోతే ఇంత గిట్టుబాటు అవుతుంది అనుకుంటాం. అది కూడా దానిలో కూడా కొనట్లేదు అంత. గత 2 ఏళ్లలో మిర్చి ధర 10 నుంచి 13 వేలకు పలికింది. కానీ ఈ సంవత్సరం మాత్రం 6 నుంచి 7 వేలకు పడిపోయింది. అంటే సగానికి సగం పడిపోయిందన్నమాట. మార్కెట్లో జెండాపాట క్వింటాల్కు 8,000 పలికినప్పటికీ రైతులకు ప్రయోజనం కనిపించడం లేదు. పేరుకే జెండాపాట, సరికెంత నాణ్యంగా ఉన్నా 6,500 వేలకు మించలేదు. దీంతో కనీసం పెట్టుబడి రావటం లేదని వాపోతున్నారు రైతులు. మహబూబాబాద్, సూర్యాపేట, భద్రాద్రి, కొత్తగూడెం, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలతో పాటు ఏపీలోని కృష్ణా జిల్లా నుంచి కూడా పంట ఇక్కడికే వస్తోంది. ఉమ్మడి జిల్లాల్లో కేవలం 31 కోల్డ్ స్టోరేజ్లు ఉండేవి. ఒక్కో స్టోరేజ్లో 70,000 నుంచి 1,00,000 బస్తాలు మాత్రమే నిల్వ చేసే ఛాన్స్ ఉంది. దీంతో నిల్వ చేసుకునేందుకు చోటు లేక రైతులు అయినకాడికి అమ్మడానికి సిద్ధపడుతున్నారు. రైతుల కష్టాన్ని క్యాష్ చేసుకోవాలని చూస్తున్నాయి కొన్ని కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యాలు. ఛార్జీల్ని అమాంతం పెంచుతున్నట్లు చెప్తున్నారు రైతులు. ఎక్కడైనా తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. నేడు పంట వచ్చిన రేట్ ఉంది అని చెప్పేసి 3 ఎకరాలు పొలం గుత్తగేసుకున్నాను. కానీ 7 రోజులు చూస్తే గోదాములు నిండా. రైతుకు అమ్మనికపోతే ఇక్కడ వ్యాపారస్తులు కొంటలేడు. ఏసీకి పోదాం అంటే కూడా ఏసీ గోదాంలో స్టాక్ ఉందని చెప్పేసి పెట్టుకుంటలేరు మా సరుకు. ఇక్కడ ఏసీలు అన్ని నిండిపోయి ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ కూడా ఫుల్ అయిపోయి బండి సౌకర్యం సరిగా లేక లిఫ్ట్ లేక ఇక్కడ వచ్చి బండ్లు అన్నీ ఆగిపోయినాయి. లేబర్ 2 రోజులు రాక ధర పెంచాలని వాళ్ళకు అట్లా 2 రోజులు బంద్ అయ్యి ఫుల్ అయిపోయింది. ఇక్కడ తిండి లేదు ఏం లేదు. తెలంగాణ మిర్చి రైతాంగాన్ని ఆదుకోవటానికి కేంద్రానికి నివేదిక పంపినట్లు తెలుస్తోంది. దీంతో మార్క్ఫెడ్ రంగంలోకి దిగి మద్దతు ధర ఇచ్చి పంటకునే అవకాశం ఉందని అంటున్నారు. 1995లో ఇదే మార్కెట్లో మార్క్ఫెడ్ మిర్చిని కొనుగోలు చేసింది. జిల్లాలో నకిలీ విత్తనాల వల్ల 6,000 నుంచి 10,000 ఎకరాల్లో మిర్చి పంట తీవ్రంగా నష్టపోయారు రైతులు. ప్రస్తుతానికి చూస్తుంటే వ్యాపారులు సిండికేట్ గా మారి పంటను తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ రైతుల్ని నట్టేట ముంచుతున్నారని తెలుస్తోంది. మార్క్ఫెడ్ కొనుగోలు జరపనంత వరకు రైతులకు నష్టాలు తప్పేలా లేవని అంటున్నారు.